తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి జానీ మాస్టర్ అలియాస్ జానీ బాషాను ఈరోజు 4 రోజుల పాటు పోలీస్ కస్టడీ తీసుకుని విచారించిన పోలీసులు కొద్దిసేపటిమే రంగారెడ్డి ఫోక్సో కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 3 వరకు ఇప్పటికే అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశించింది. అయితే అతనిపై వస్తున్నటువంటి ఆరోపణల్ని ప్రతిసారి ఖండిస్తూనే వచ్చింది తన సతీమణి సుమలత అలియాస్ అయేష. ఈరోజు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తను లేఖ రాసింది. తన భర్తను కావాలనే ట్రాప్ చేశారు. ఇదంతా కూడా తనను ఎదుగుదల చూసి ఓరవ లెక్కని ఎవరో వెనుకుండి ఇదంతా కూడా నడిపిస్తున్నారని ఇప్పటికే అటు జానీ మాస్టర్ సతీమణి సుమలత కూడా చెప్పింది. ప్రస్తుతము సుమలత ఉంది మనతో మాట్లాడడానికి. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్పీతో మాట్లాడుతా మీరు కలుస్తా అంటే ఎస్ ప్రస్తుతము జానీ మాస్టర్ భార్య సుమలత గారు ఉన్నారు. అన్నీ మరీషాలు మేడం, చాలా సంవత్సరాలుగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి జానీ మాస్టరు ఈ రకంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు, ఎట్లా చూస్తారు మీరు దీన్ని? అంతా చాలా బాధేస్తుందండి. అసలు యాక్చువల్గా ఇట్లాంటి టైంలో అంటే ఇంత పీక్ స్టేజ్లో ఇలాగ ఒక రాంగ్ ఎలిగేషన్ పెట్టి ఇలాగ చేయడం అనేది చాలా దారుణం. అంటే ఒక పేరున్న కొరియోగ్రాఫర్కే ఇలాంటి ప్రాబ్లం వస్తుందంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? సో వాళ్ళ మీద రేపు ఇలాంటిది వచ్చిందనంటే వాళ్ళని ఎలా తీసుకుంటారు అనేది అర్థం కావట్లేదు. అంటే అమ్మాయి ఒకటే చెప్తుంది మేడం, రెండు ప్రధానమైనటువంటి మేజర్ ఇష్యూస్ చెప్తుంది. ఒకటి, తను లైంగికంగా వేధించాడు మైనర్గా ఉన్నటువంటి సమయంలో అని ఒకటి చెప్తుంది. రెండోది, మీరు కూడా మతం మార్చాలని ప్రయత్నం చేశారని బాధితురాలు ఆరోపణలు మాత్రమే. లేదండి, అంత రాంగ్. మతం మార్చుకోమని మేము ఒత్తిడి చేయలేదు. ఏది ఇంకా ఏదో లైంగిక వేధింపులు అది ఇది అని పెట్టారు. అసలు ఇవన్నీ మాకు వినడానికే కొత్తగా ఉన్నాయి. అసలు మాస్టర్ గురించి ఆల్మోస్ట్ ఆయన గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు మాస్టర్ ఇలాంటి వాళ్ళు అనని. అతని దగ్గర అంటే మాస్టర్ దగ్గర లేడీ అసిస్టెంట్స్ చాలామంది వర్క్ చేశారు. మరి వాళ్ళెవరూ ఇలాంటి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఈ అమ్మాయి నిన్న మొన్న వచ్చింది. మరి ముందు వాళ్ళందరూ ఇలాంటి హింస చేస్తున్నారు అని అంటే మరి ముందు వాళ్ళు ఎందుకు చెప్పలేదు? మైనర్గా ఉన్నప్పుడు నన్ను ముంబైకి తీసుకెళ్లాడు, రేప్ చేశాడని చెప్తాను, మరి అప్పుడు ఎందుకు? అంత రాంగ్. అసలు అలాంటిది ఏమీ లేదు, ఏమీ జరగలేదు. ఆ అమ్మాయి టాలెంట్ గుర్తించి పని ఇవ్వడమే మేము చేసిన తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనుషులు పైకి కనిపిస్తారు కానీ లోపల ఎలా ఉంటారు అనేది మనకు తెలియదు కదా. ఆ అమ్మాయిని మేము ఎంకరేజ్ చేసి ఆ అమ్మాయికి అంటే వర్క్ ఇచ్చి పిలిపించి అంటే మన చేత్తో మనమే మన కన్ను పోడ్చుకున్నట్టు అయింది ఈరోజు. అంటే మీ ఇంటికి ప్రతిసారి వచ్చేదా? ఆమె బిహేవియర్ ఎలా ఉండేది మేడం? ప్రతిసారి ఏం లేదండి, ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది, నార్మల్గానే ఉండేది. మధ్యలో తను అంటే ఈ స్టేటస్, ఈ పేరు ఇది చూసి నాకు కూడా ఇలాంటి లైఫ్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేసింది. అది కుదరలేదు. అయినా మన దగ్గర నుంచి పని మానేసి కూడా 1.5 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు వేరే మూవీస్లో కూడా తను కొరియోగ్రాఫర్గా చేస్తుంది. మరి గ్యాప్ వచ్చి ఇంత దూరం అయిన తర్వాత మళ్ళీ ఎందుకు తను ఇలా కేసు పెట్టింది అనేది మాకే అర్థం కావట్లేదు. మరి ఎవరు ఆ అమ్మాయితో కేసు పెట్టించారు, ఎవరి మాటలు విని ఆ అమ్మాయి పెట్టింది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఇటీవల జానీ మాస్టర్ పొలిటికల్గా ఎంటర్ అయ్యారు, ఒక పార్టీకి పనిచేస్తున్నారు, ఇదంతా కూడా కావాలనే చేశారంటారా? 100% ఉండొచ్చు. ఎందుకంటే అండి, ఇప్పుడు మాస్టర్కి బ్యాక్ టు బ్యాక్ బాగా కొంచెం మంచి పేరు రావడం, నేషనల్ అవార్డు రావడం, పార్టీలో క్యాంపెయినింగ్ చేశారు, అందులో వచ్చింది, కూటమి గెలిచింది. సో 100% ఉంటుందండి. ఇది నేను చెప్పే మాట కాదు. ఇది నార్మల్గా ఇలా జానీ మాస్టర్ మీద ఇలా కేసు పెట్టారు అనగానే ఫస్ట్ అందరికీ మైండ్లోకి వచ్చే ఆలోచనే ఇది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు లేనిది, ఇన్ని సంవత్సరాలు ఇది లవ్ జిహాద్ అని చెప్పి అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు, మరి ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ రోజు ఎందుకు వచ్చింది? ఇది నాకు అర్థం కావట్లేదు. అంటే లవ్ జిహాద్ అంటే మీరు కూడా హిందూ అయి ఉండి ముస్లింలో కన్వర్ట్ అయ్యారనేది మీపై కూడా వస్తున్నటువంటి ఆరోపణ. నేనేం కన్వర్ట్ అవ్వలేదండి, అదే అంటున్నా. ఎవరు దీనికి ఇలా క్రియేట్ చేస్తున్నారు, లవ్ జిహాద్ అంటున్నారు, మతాలు మారుస్తున్నారు అని అంటున్నారు. ఏదైనా ఒక దాని మీద ఏదైనా నచ్చకపోతే ఆ నచ్చని దాని విషయం చెప్పండి, ఒకవేళ మార్చుకోగలిగింది అయితే మార్చుకుంటారు. అంతేగాని చేయని వాటిని కూడా మీరు లవ్ జిహాద్ అని చెప్పి మతాలు మారుస్తున్నారు అని చెప్పి ఇలాగా ఒక మనిషిని టార్గెట్ చేసి చేయడం అనేది చాలా దారుణం. అంటే మన వరకు సమస్య వస్తే కానీ అది అర్థం కాదు. ఏదో ఈజీగా కమెంట్స్లో అయినా పెడతారు లవ్ జిహాద్ మతాలు మార్చు. ఎవరు చెప్పారండి నేను మతం మార్చుకున్నాను? ఎవరు చెప్పారు? నేను చెప్పాను. రాజకీయ నాయకులు బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఇందులో. చాలామంది బీజేపీ కావచ్చు, చాలామంది పొలిటికల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అలా ఏం ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది నాకు పక్కా తెలియదండి. ఎందుకనంటే తెలియకుండా మనం ఒకరిని అనడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఎవరో ఉండి మాత్రం
ఇది ప్లాన్ ప్రకారంగానే చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకనంటే మాస్టర్ ఒక యూనియన్లో ప్రెసిడెంట్గా ఇప్పుడు చేస్తున్నారు, డాన్సర్స్ యూనియన్లో. ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక పదవిలో ఉండడం అనేది ఎవరికి నచ్చదు. మన మనలోనే మనకు శత్రువులు ఉన్నారు, కాబట్టే ఈరోజు యూనిటీ లేకపోవడం వల్లనే ఇలా జరిగింది. జానీ మాస్టర్ గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి మీరు డిఫెండ్ చేస్తూనే ఉన్నారు, మీరు ఖండిస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మీరు కంప్లీట్ చేశారు. ఆ కంప్లీట్లో ప్రధానంగా ఎలాంటి అంశాలు పొందుపరిచారు? నేను ఏదైతే నా లైఫ్లో జరిగిందో అదే నేను ఉన్నది ఉన్నట్టుగా పెట్టాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఫిలిం ఛాంబర్కి ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందో దానిలో అన్ని ఫేక్ పెట్టింది. తనకి జరిగిన సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్య గురించి మాట్లాడాలి, కానీ లైంగిక వేధింపులు 16 సంవత్సరాల నుంచే చేస్తున్నారు అని రాంగ్గా తను చేసింది. కానీ నేను ఇచ్చిన కంప్లైంట్లో నాకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని గురించి మాత్రమే నేను దానిలో కంప్లైంట్ చేశాను. జెన్యున్గా ఏమైతే ఉందో అదే పెట్టాను. అంటే ఆ అమ్మాయి సైడ్ నుంచి నాకేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను ఇన్ని రోజులు, నన్ను నేను ఎంత టార్చర్ అనుభవించాను ఆ అమ్మాయి వల్ల అనే దాని గురించి మాత్రమే నేను. జానీ మాస్టర్ ఇంటికి రాకుండా అడ్డుపడింది, వాళ్ళని దగ్గరే ఉంచుకుంది, ఇదంతా కూడా ఇంత చేసినప్పుడు కూడా మీరు ఎందుకు అప్పుడు రియాక్ట్ కాలేదంటే ఏం చెప్తారు? నేను రియాక్ట్ అయ్యానండి, ఎందుకు అవ్వలేదు, నేను రియాక్ట్ అయ్యాను, అయ్యాను, నేను చేశాను. కాకపోతే అది ఫిలిం ఛాంబర్లో ఉంది, నేను దానికి గౌరవం ఇచ్చా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ పెట్టినప్పుడు మనకి 7 డేస్ అని టైం ఇచ్చారు. ఆ 7 డేస్లో మనము కౌంటర్ కంప్లైంట్ ఫైల్ చేసే లోపే ఇది మీడియాకు వచ్చేసింది, పోలీస్ స్టేషన్కి వచ్చేసింది. ఎందుకు ఎలా వచ్చింది మరి? ఎవరు సపోర్ట్ లేకపోతే ఫిలిం ఛాంబర్లో ఎండ్ అవ్వాల్సిన మ్యాటర్ బయట వరకు ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళే అన్నారు కదా, ప్రెస్ మీట్లో చెప్పారు, ఝాన్సీ గారు చెప్పారు కదా, మేమే ఇది మా పరిధి కాదు అని చెప్పి మేమే పంపించాము అని అన్నారు. ఇప్పుడు నేను కూడా మరి కంప్లైంట్ ఇచ్చాను, మరి ఇప్పుడు నా కంప్లైంట్ వాళ్ళ పరిధిలో తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళ పరిధిలో లేదు అని అంటే అప్పుడు నేను కూడా లీగల్గా వెళ్ళాల్సి వస్తుంది. మీరు కూడా సూసైడ్ చేసుకునేంత వరకు కూడా వెళ్ళారంటే అంత క్రిటికల్ అవసరం ఏమి వచ్చింది అసలు? ఇద్దరు అమ్మ ఆ అమ్మాయి వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి మాస్టర్ని ఎమోషనల్గా, అంటే నాకు మీరే దిక్కు, ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు అనేలాగా వాళ్ళు మాస్టర్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి మన దగ్గర బాధపడుతుంది, నాకు రక్షణ కల్పించండి అని అంటే ఎవరైనా రక్షణ కల్పించరా? అలాగ మంచి చేద్దాము అనే ప్రాసెస్లోనే వీలేంటంటే అది అది దొరకలేదు. ఇప్పుడు భార్య పిల్లల్ని వదిలేసి నా దగ్గరకు వచ్చేసి అని అంటే ఎవరైనా ఎంతవరకు వదులుతారు? సో ఆ దానిలో ఆ అమ్మాయి కొంచెం, ఆ అమ్మాయి నేను మాస్టర్ దగ్గర నుంచి కోరుకుంది నాకు రాలేదు అనే ఒక మైండ్ సెట్తో తను మరి ఎందుకు అలా నిజంగా క్వశ్చన్ మార్క్ అండి, ఎందుకు ఇలాగ ఆ అమ్మాయి చేసింది అనేది మాకు స్టిల్ అదొక క్వశ్చన్ మార్క్. మీరు లవ్ మ్యారేజ్ చేస్తున్నారు, ఇద్దరు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అది కూడా తెలిసి కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటా అనేది ఒత్తిడి చేసిందని మీరు కంప్లీట్లో చెప్పారు. ఎందుకు ఒత్తిడి చేసింది, అంత అవసరం ఏమొచ్చింది అమ్మాయికి? అదే లగ్జరీ లైఫ్ కావాలి, లైఫ్ స్టైల్ కావాలి. ఇప్పుడు వేరే మాస్టర్ దగ్గర, ఇప్పుడు పేరు లేని ఒక మాస్టర్ అనుకోండి, సపోజ్ పేరు తెలియని ఒక మాస్టర్ దగ్గర వర్క్ చేస్తే ఆమె ఎలా హైలైట్ అవుతుంది? అమ్మాయికి ఏం రాదుగా. ఇప్పుడు అదే ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ దగ్గర ఛాన్స్ దొరికింది, సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, తెలుసు. అయినా కూడా మనం ఉంటే మనం ఏదో లబ్ధి పొందొచ్చు, మనకు ఆఫర్స్ వస్తాయి. ఈరోజు జానీ మాస్టర్ లేకపోతే అమ్మాయి లేదండి, 100% ఈరోజు జానీ మాస్టర్ లేకపోతే సృష్టి వర్మ అనే అమ్మాయి ఈరోజు ఎవరికి తెలిసేది కాదు. ఆ అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం వల్లనే ఆ అమ్మాయికి ఈ లైఫ్ వచ్చింది. అది మాత్రం ఇప్పుడు డీ షో చేసుకుంది, మరి మిగతా డీ షో వాళ్ళందరికీ ఈ ఆపర్చునిటీ ఎందుకు రాలేదు? మిగతా ఎవరు చూపించండి, డీ షోలో నుంచి వచ్చారు రాననట్లేదు, కొంతమంది వెలుగులోకి వచ్చారు. కానీ ఈ అమ్మాయిలాగా ఫేమ్ అయిన వాళ్ళు ఎవరున్నారు? మరి అంత ఫేమ్లోకి తీసుకుని వచ్చిన మాస్టర్ మీదనే ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది అంటే ఏంటి అర్థం? అంటే డిఫేమ్ చేయాలి, నేను అనుకుని దక్కలేదు, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అనే ఒక అంశంతోనే తను ఈ కేసు పెట్టింది అనేది నా. ఏమైనా డబ్బులు డిమాండ్ చేసిందా, మాస్టర్ని బ్లాక్మెయిల్ చేసిందా, ఎట్లా ఏం చెప్తుందా? తీసుకుందండి, తీసుకుంది. డైరెక్ట్ కంపెనీ అకౌంట్స్ నుంచి ఆ అమ్మాయికి ట్రాన్సాక్షన్స్ వెళ్ళాయి, 5 లాక్స్ అని ఒకసారి, కొంచెం ఎక్కువ ఎక్కువ అమౌంట్ తీసుకుంది తను. అదేంటంటే ఇప్పుడు అవసరం ఉంది నాకు, నాకు మాకు ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ కావాలి అని అంటే అడిగితే ఏం చేస్తారు మాస్టర్? ఓకే నా దగ్గర పని చేస్తుంది, అమ్మాయికి హెల్ప్ కావాలి. అమ్మాయి మాస్టర్ ఎంతోమందికి హెల్ప్ చేస్తుంటారు, అలానే అమ్మాయి కూడా వేశారు. 6 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు మీ సార్ మీద, ఎట్లా చెప్తారు? అంటే ఫోక్సో యాక్ట్ అప్పుడు ఎందుకు స్పందించలేదంటే ఆమె ఏం చెప్తుంది? అసలు అమ్మాయి ఇప్పుడు ఉన్న ఏజ్ కరెక్ట్ అని ఏంటి ప్రూఫ్? ఏంటి ప్రూఫ్? ఇప్పుడు D10లో D11లో 18+ ఉంటేనే చేసుకుంటామని చెప్పి ఆడిషన్ ప్రోమోస్ కూడా ఉన్నాయి. 18+ నుంచి అది ప్రదీప్ గారి వాయిస్ ఉంది దానిలో. D10లోనే ఉంది, D11 ఉంది, 12, 13, 14 వరకు కూడా అదే రూల్ మెయింటైన్ చేశారు. ఎవరైనా డీ జోడీలో పార్టిసిపేట్ చేయాలి అని అంటే 18+ నుంచి 24 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి మీరు అప్లికేషన్ ఆడిషన్స్ పంపించండి అని ఇచ్చారు. మరి 18+ లేకపోతే ఈ అమ్మాయి ఎలా మరి ఆడిషన్లో పార్టిసిపేట్ చేసింది? 18+ ఉంటేనే కదా పార్టిసిపేట్ చేస్తుంది. మరి అప్పుడు ఈ 16 ఇయర్స్ ఫోక్సో యాక్ట్ ఎలా అప్లికబుల్ అవుతుంది?
సో తను ఫేక్ సర్టిఫికేట్ అయినా పెట్టి ఉండాలి, లేదా మీడియా వాళ్ళ ఛానల్ వాళ్ళు ఏమైంది ఓకే ఏదైనా పర్లేదు మనకి షో కావాలని వాళ్ళ షో కోసమైనా తీసుకో ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకొకటి అమ్మాయి ఫేస్బుక్లలో అంత అకౌంట్ అంత ఉన్నప్పుడు అంత అకౌంట్, ఇప్పుడు రన్నింగ్ అకౌంట్లో కూడా అమ్మాయిది 1993 ఉంది, ఒక చోట 1999 ఉంది, ఒక చోట 2003 ఉంది. సో ఏది నమ్మాలి? చాలా మందితో ఇండస్ట్రీలో అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఈ విషయం డైరెక్టర్ సుకుమార్ దగ్గర కూడా వెళ్ళిందని తెలిసింది. సుకుమార్ గారు ఏం చెప్పారు? ఆ అమ్మాయితో వర్క్ చేసిన డీలో ఉన్న వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయండి, ఆ అమ్మాయి ఎలాంటిది అనేది చెప్తారు. సుకుమార్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆ ఇష్యూ, అక్కడ ఏం చేశారు? సార్ చెప్పారు, ఇది ఆ అమ్మాయికి సర్ది చెప్పారు, ఆ అమ్మాయికి వర్క్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఆ పాటుగా అమ్మాయి హ్యాపీగా పుష్పలో వర్క్ చేసుకుంటుంది, అయిపోయింది. సడన్ గా ఇది ఎందుకు పెట్టింది మాకే అర్థం. ఫైనల్ గా ఏం చెప్తారు మీరు ఎంటైర్ ఇంత మీ విమర్శించే వరకు? సక్సేన్ సార్ మూవీలో ఆ అమ్మాయి ఏదో వర్క్ నచ్చక ఆ అమ్మాయిని తీసేశారు, అది కూడా జానీ మాస్టర్ చేయించారు అని చెప్పి అది కూడా ఒక రాంగ్ ఎలిగేషన్. దీని గురించి వాళ్ళు కూడా స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే చేసే వారికి జానీ మాస్టర్ విమర్శలు చేసే వారికి ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? విమర్శలు చేసే వాళ్ళు అందరూ కూడా ఆయన అంటే నచ్చని వాళ్ళు అయి ఉంటారు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం జానీ మాస్టర్ ని ఇప్పటికే పోలీసులు కస్టడీలో తీసుకొని విచారిస్తే ఈ రోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అతనిపై వచ్చినటువంటి ఎలిగేషన్స్ అన్ని కూడా పూర్తిగా అవాస్తము. కావాలని ఎవరు వెనుకొండి ఇదంతా కూడా అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారు, ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో తాను ఫిర్యాదు చేశాను, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటివరకైతే రిప్లై ఇవ్వలేదు. కానీ ఆ రిప్లై ఇవ్వకుండానే ఆమె పోలీసులను ఆశ్రయించి ఇదంతా కూడా కావాలనే జానీ మాస్టర్ని బయట పడే ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా ఖచ్చితంగా న్యాయస్థానంలో ఎదుర్కొంటామని మాత్రము జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేష చెప్తున్న పరిస్థితి. విటిల్స్ రాష్ట్ర సునీల్ టెన్ టీవీ హైదరాబాద్.